ఎఫైర్స్ పెట్టుకున్నా మరి బాబి మిమ్మల్ని ఏమనట్లేదంటే తను మంచివాడు కాబట్టి ఏమంది అంతే చేసుకుంది కాబట్టి ఏమంది అంటే ఒక సగటు మగాడు ఒక మగాడు ఇలా హ్యాపీగా ఉండడానికి తను సాక్రిఫై చేస్తుంది. ఓకే రేపు మీ పిల్లలకు తెలిసి చీ మా నాన్న ఇలాంటి వాడా అనుకుంటే అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఎలా? అడ్వాన్స్గా ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ ట్రెండ్ మా డాడీ క్రియేట్ చేశాడు కాబట్టి నుంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ అదో ట్రెండా? యా అంటే జనరేషన్ ఫ్యూచర్లో 10 ఇయర్స్ తర్వాత ఇలానే ఉంటుంది. ఓకే అంటే ఎఫ్ఐఆర్ లేకుంటే రిజెక్టెడ్ అయిపోతారు అండ్ మేనర్ ఎవరైనా సరే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎఫ్ఐఆర్ లేని పర్సన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు పబ్లిక్లో కౌంట్లెస్ ఎఫ్ఐఆర్ ఉంటేనే కౌంట్ ఉంటుంది. ఇదే ఫ్యూచర్. ఓకే ఇది కొత్తగా ఉంది ఫార్మ్. కొత్త కాదు నిజం ఇదే. ఓకే అపార్ట్ ఫ్రమ్ మూవీస్ అండ్ ఆల్ ఏదైనా సోషల్ సర్వీస్ కానీ మంచి పనులు కానీ అట్లా ఏమైనా చేస్తుంటారా? చేస్తాను. ఏం చేస్తారు? మంచి పని చేయడానికి నాకు చాలా కోరిక ఉంది. అంటే ఆ కోరిక ఎప్పుడు తీరుతుందా అని చూస్తుంటాం ఫస్ట్. ఏంటా మంచి పని? పవన్ కళ్యాణ్కి సన్నీ లియోన్కి పెళ్లి చేయాలని చెప్పేసి కోరిక ఉంది. మంచి పని పవన్ కళ్యాణ్కి సన్నీ లియోన్కా? యా అన్న ఆయన ఫ్యాన్స్ కొడతారన్న. సో వాటి అయితే ఏంటి? ఆమె బట్టలు విప్పేసిన పవన్ స్టార్ అయితే ఇక్కడ బట్టలు వేసుకున్న పవర్ స్టార్, మిగతా అంత సేమ్ టు సేమ్. అందుకే వాళ్ళిద్దరికి పెళ్ళిస్తే ఏం చక్క హ్యాపీగా ఉంటారు కాబట్టి. ఇదేం లెక్క? లెక్క ఏం కదా, అదే నిజం కదా. ఒక్కరితో ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నాకు దీనికి ఏ సంబంధం లేదు. ఈ అన్ని అన్ని రైట్స్ ఆయనవే, నన్ను మాత్రం ఏమనకండి. అంటే అఫ్కోర్స్ నాకు చిన్న డౌట్ గాయ్స్, మీరు కూడా ఇంకా అర్థం చేసుకోండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి ఉంటే లవర్స్ అంటారు, ఇద్దరు జంట కలిసి ఉంటే భార్య భర్తలు అంటారు. లేదు ఆ జంట ఉన్న తర్వాత ఇప్పుడు నాలక నేను చెప్పేస్తే కూడా ఇంకా ఎఫ్ఐఆర్ అని చెప్పి మీరు అడిగారే, అదే విధంగా ఒక ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అంటారు. రంకుమగుడు రంకు పిల్లం అంటారు. ఒకరితో అయిపోతే లవరు అన్నారు, పెళ్లి కాకుంటే లవర్ అన్నారు, పెళ్ళి అయితే భార్య భర్తలు అన్నారు, పెళ్ళి అయిన తర్వాత ఉంటే రంకుమగులు అన్నారు. 1:2, 3, 4, 5 అలా అయిపోతుంది దాన్ని ఏమంటారు? ఏమంటారు చెప్పండి, నా డౌట్ క్లారిఫై చేయండి. అప్పుడు నేను అన్నవాడు కూడా నేను మీకు క్లారిఫై ఇస్తాను. 1, 2, 3, 4 అయిపోతే ఆ తర్వాత తనల్ని ఏమంటారు? అంటే ఇంతకుముందు పురాణం అయితే పాంచాలి అనేవాళ్ళు. ఆ పాంచాలి మీన్స్ 5 భార్యలు ఉన్న వాళ్ళని. మరి ఏమో ఇప్పుడు మగవాళ్ళని ఏమంటారో నాకు తెలియదు. అయిపోయింది కదా. సో మరి ఇప్పుడు కూడా నేను అక్కడ అన్లిమిటెడ్ ఉంది, ఇక్కడ అన్లిమిటెడ్ ఉంది కాబట్టి రెండు చేసి మిక్స్ చేసేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం నేను చెప్పాను. ఇక్కడ తప్పేముంది? పవర్ స్టార్ మీ ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు కదా? యా మా ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు కదా. ఏమంది అక్కడ ఇంకా రాజకీయాలకు పోవడానికి ఉండడానికి అక్కడ వీలేం లేదు. సర్దుకొని మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ కెమెరా ముందుకు రావాల్సిందే. అక్కడ క్యారెక్టర్ అయిపోయింది, ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే అంతే. ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నట్టు అవుతుంది, ఆల్రెడీ ఆల్మోస్ట్ అయినట్టే. అక్కడ క్యారెక్టర్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ షూట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెటన్స్ చూడండి మీరు కూడా. ఏమన్నా ఇంటర్వ్యూ చాలా డేంజరస్గా వెళ్తుంది. నిజాలు చెప్పమన్నారు కదా. అదే నిజం చెప్పమన్నాను కానీ మరింత సర్రియాలిటీ ఉంటుంది అనుకోలేదు. లేదండి, యాక్చువల్లీ లోపల ఉన్న నిజాన్ని మీరు మందు పెట్టి తాపి మరి బయటికి అక్కిస్తున్నారు. నార్మల్గా కూర్చోబెట్టి చెప్పండి అంటే ఏదైనా నేను కూడా ఇంకా ఆపుకునేవాన్నేమో. మీరు మరీ లోపలికి ఇంకొకరిని పంపించి బయటికి నిజాలు తెప్పిస్తున్నారు కాబట్టి నిజాలు అలానే వచ్చేస్తారు. రైట్. ఈ కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా గురించి ఏంటి మీ ఫ్రెండ్ వర్మ? అందరినీ నాకే ఫ్రెండ్స్ చేస్తారేంటి? అంటే మీ అందరూ ఒక కేటగిరీ కదా, వాళ్ళలాగే మీరు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని చెప్పుకోవడానికి ఏం లేదు. అది ఒక కులాల గురించి, మతాల గురించి, వర్గాల గురించి విభేదాలు తీసేసి సిచ్చి పెట్టడానికి ఒక ఎంటర్టైన్మెంట్ బటన్ ఇలా వాడుకుంటున్నాడు వర్మ అంతే. అది ప్రజలకు అర్థం కాక అందరు దాని గురించి కామెంట్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కేల్కంతం దుకాన్ బంద్ సినిమా. ఇంకొన్ని రేపో ఎల్లుండి అయితే సినిమా రిలీజ్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ అవుతుంది కదా, అది యూట్యూబ్లో ఆన్లైన్లో అందరు చూడండి. యూట్యూబ్లో వచ్చేస్తే థియేటర్కి మాత్రం రాదు. అవునా? యా అదేంటి, రిలీజ్ కాబోతుంది కదా. రిలీజ్ కాబోతుంది అదే యూట్యూబ్లో అని చెప్పాను. సినిమా ఆపేస్తున్నారని చెప్పలేదే. రిలీజ్ అవుతుంది ఆన్లైన్ సోషల్ మీడియాలో చూడండి అని చెప్తున్నాను అందరికి. నెక్స్ట్ సంచలనం ఏంటి? విన్నాను ఏదో విపరీత పోకడతో ఏదో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు విన్నాను. యా ఏం చేయబోతున్నారండి? సినిమా చేస్తున్నాను. ప్రపంచంలో అవినీతి ఎక్కువైపోయింది, న్యాయం ఎక్కువైపోయింది, మంచితనం ఎక్కువైపోయింది. వాటన్నిటికీ మంచితనాన్ని న్యాయాన్ని అరికట్టడానికి ఒక సినిమా చేస్తున్నాను కమింగ్ సూన్. ఏం మీరే హీరోనా? యా నేనే హీరో. ఏదో భగవద్గీతను తగలబెట్టాలని ఏదో సినిమా చేస్తున్నట్టు విన్నాను. భగవద్గీతని ఒక్కటేని కాదు, తప్పు చేసిన ప్రతి నా కొడుకును తగలబెడుతున్నాను అంతే. మీరు మరో కాంట్రవర్సీ కోసం చేస్తారు? కాంట్రవర్సీ గురించి కాదు, నిజాలు చెప్తున్నాను, నిజాలు చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి మీ మానసిక స్థితి ఎలా ఉంది ఇప్పుడు? మానసిక స్థితి గురించి ఎందుకుంది? ఏమైనా ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్ ఉన్నాయా చెప్పండి. నాకు మానసిక స్థితి అంటే మీరు పిచ్చోడు అంటున్నారా, మెంటలోడు అంటున్నారా? ఒక పిచ్చి మెంటలో ఉన్నందుకు మీరు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు?
అది కూడా నాకు అంటే ఇంత ఉంటుందని అనుకోలేదు. లేదు లేదు, ఒక పిక్చర్ని తీసుకొచ్చి మీరు ఒక మీరు ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మరి మీరేమవుతారు? డాక్టర్ అనుకోవచ్చు. నో నో నో, మనందరు ఒక బ్యాచ్ అని ఒప్పుకున్నారా? లేదు లేదు, నేను డాక్టర్ అనుకోవచ్చు, సగటు పేషెంట్ కూడా అనుకోవచ్చు కదా. యాక్సెప్ట్ చేద్దాం, లేదంటే ఆయన ఒప్పుకోలేదు. నేను కాదు, నిజాలు అంతే. సరే, రమ్యకృష్ణ టాపిక్ ఓకే, ఎందుకంటే అది బహుశా తీరని కోరికే అనుకుంటున్నది. సారీ, అలా అన్నంటే నేను ఒప్పుకోను. ఓకే, 100% తీరుతుంది. బాబాయ్, నాకు ఇంకో ఉపేంద్ర కనిపిస్తున్నాడు. అప్పట్లో ఉపేంద్ర సినిమాలు ఏ అట్లాంటివి వచ్చాయి కదా, అలా కనిపిస్తున్నావు అన్నాను. అంటే అలా ఏమన్నా అవుదామని ఏమన్నా ఆలోచనలో ఉన్నారా? అసలు ఈ ఉపేంద్ర ఎవరు? మన కన్నడలో టాప్ హీరో అన్న. సారీ, నాకు తెలియదు తను ఎవరు. ఉపేంద్ర తెలీదా మీకు? పోనీ తెలుగులో ఎవరన్నా టాప్ హీరోలు తెలుసా? పేరు చెప్పండి. చిరంజీవి, బాలకృష్ణ. అఫ్కోర్స్, అలాంటే కొంచెం స్టార్లు. ఓకే, తెలుగు వాళ్ళు కదా, మన స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళు తెలుసు. కన్నడ హీరో ఎవరు ఓపెన్ అంటే నాకు తెలియదు. ఉపేంద్ర మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. అఫ్కోర్స్, నేను చూడలేదు. చాలా మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశారా సినిమాల్లో? సినిమాలకు సంబంధించి ఆంటీలతో కూడా చేశాను. ఓకే, ఎంత సంఖ్య అన్నా? అంటే దానికి పెన్ పేపర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది కదా. అవునా? పేర్లు కాదు, సంఖ్య కూడా. దాన్ని కూడా పెన్ పేపర్ తెచ్చుకోవాలంటే గుర్తుంటుంది ఏంటి మొత్తం? అచ్చా, ఓకే, రైట్. ఇప్పుడు మామూలుగా కాస్టింగ్ కౌచ్ అది అంటుంటారు కదా, ఏంటన్నా అది? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు అనేది మీకు తెలియట్లేదు? నాకు తెలియదు. అంటే మీరు 4 సినిమాలు డైరెక్టర్ కాబట్టి అభిప్రాయం ఏంటి కాస్టింగ్ కౌచ్? మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు కొంచెం క్లారిటీ అడగండి ఫస్ట్. అదే అసలు ఏంటి కాస్టింగ్ కౌచ్ అంటే? మరి ఏం చేస్తారు అమ్మాయిలు మీ దగ్గరికి వచ్చినప్పుడు? ఏం అడుగుతారు, ఎలా అడుగుతారు? అడగడానికి ఏముందండి అక్కడ? ఇది గ్లాసు, దీంట్లో మందు కావాల్సి, దాంట్లో ఇంత సోడా కలుపుకుంటావు, లేదంటే ఇంత ఐస్ క్యూబ్ వేసుకుంటావు, అంతే కాస్టింగ్ కౌచ్. దాన్ని అంటారా? అంతే, అందరు కలిసి ఇందులో విస్కీ ఉంటుంది, లేదా నువ్వు వాటర్ పోసుకుంటున్నావా, సోడా వేసుకుంటున్నావా, దీంతో పాటు ఐస్ క్యూబ్ కూడా వేసుకుంటావు, ఇవన్నీ కలిపి తాగితేనే మందు. దీని పక్కన ఉంటే స్టప్పు, ఇదే కాస్టింగ్ కౌచ్. నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. ఏమో ఒకవేళ అదే అయి ఉంటే అయి ఉండొచ్చు. సరే, మామూలుగా ఇప్పుడు చూస్తుంటాం మనం చిన్న చిన్న హీరోయిన్లు వాళ్ళు అప్పుడప్పుడు పట్టుబడుతుంటారు. ఓకే, ప్రాస్టిట్యూషన్ అని అవకాశాలు లేక డబ్బుల కోసం అట్లా చేస్తుంటారు కదా. అంటే అది అందరూ చేస్తారా? అంటే మ్యాక్సిమం హీరోయిన్స్ చేస్తారా, పెద్ద హీరోయిన్లు అట్లా? ఆడ పెద్ద చిన్న అనేది కాదు, అందరూ ఆడవాలే కదా. ఇష్టం ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. నేను అందరిని నేను క్లారిటీ చెప్పట్లేదు. సారీ, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళ ఇష్టాభిప్రాయాలు వాళ్ళ పరిస్థితుల ప్రభావంగా ఎవరైనా చేసుకోవచ్చు. అది మీరు చేయొద్దని చెప్పడానికి మీరెవరు, నేనెవరు? దట్స్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇష్టం ఉంటే వెళ్తారు, కష్టం ఉంటే వదిలేసి వెళ్ళిపోతారు, నచ్చకుంటే వర్క్ చేస్తారు, నచ్చితే ఉంటారు, అంతే కదా. ఆయన ఎవరైనా సరే ఆడవాళ్ళే కదా. అలా చిన్న పెద్ద స్టార్లు, పెద్ద స్టార్లు చిన్న స్టార్లు అంతే ఏం లేదు కదా. అంతే. మగ వ్యభిచారులు కూడా ఉంటారా? ఎస్, ఉంటారు. బట్ టాలీవుడ్లో ఇంకా రాలేదు, రాలేదు వస్తుంది. అది ప్రజెంట్లీ ముంబైలో నడుస్తుంది, బాలీవుడ్లో నడుస్తుంది, మన దగ్గర నడేట్లేదు. మీరు ట్రై చేశారు ఎప్పుడన్నా? ట్రై చేశాను. ఎవరన్నా హీరో అంటే ఎవరన్నా పిలిచారా మిమ్మల్ని? అంటే పిలుస్తారు, డబ్బులు ఇస్తే వెళ్తాను. అట్లా ఎవరైనా పిలిచారా? లేదు, వెయిట్ చేస్తున్నా. అంటే నేను ఒక చదివాను ఒక చోట, జూబ్లీస్లో రాత్రి 10 దాటాక అబ్బాయిలు కూడా నిల్చుంటారు, అమ్మాయిలు వచ్చి ఆంటీలు వచ్చి ఎక్కి. అంటే ఒక అమ్మాయి ఆంటీలు అమ్మాయిలే ప్రాస్టిట్యూట్ చేయాలని రూల్ లేదు కదా, ఇక్కడ అబ్బాయిలు కూడా వేయాలి కదా. ఒక లేడీ ప్రాస్టిట్యూట్ చేస్తుందంటే వాళ్ళకి జోడి మగాడు కావాలి కదా. మరి అదే మగాడే ప్రాస్టిట్యూట్ అయితే తప్పే ఉంది? మగాడు ప్రాస్టిట్యూట్ అయితే తప్పే ఉంది. ఇప్పుడు ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, ఒంటరిగా ఉన్న మగవాళ్ళు ఒక ఆడజోడిని ఆ టైంకి వాడి పర్సనల్ ప్రాబ్లం గురించి తీసుకెళ్ళొచ్చు. మరి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకు జోడి కావాలి కదా. టైంకి సాయంత్రం అయ్యేసరికి హిందు పొందు సందు అంటారు కదా, మరి వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, వాళ్ళకు పర్సనల్ ప్రాబ్లం ఉంటాయి కదా. ఉందా మన తెలుగు ఇండస్ట్రీలో? కాదు, వ్యాపించింది. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, మన ఇప్పుడు భూప్రపంచంలో ఉన్న ప్రతి దగ్గర అది ఆడ మగ కలిసి ఉన్న దగ్గర మగ ప్రాస్టిట్యూట్ ఉన్నారు, ఆడ ప్రాస్టిట్యూట్ ఉన్నారు. బట్ మన తెలుగు ఇండస్ట్రీలో వరకు ఇంకా రాలేదు అంతే, ఎందుకంటే తెలుగుదనం గొప్పదనం కాబట్టి రాలేదు. రైట్, ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కానీ అలా ఎక్కువగా ఉండరు, ఎందుకు? ఎందుకు పెట్టుకోవాలి అసలు వాళ్ళని? ఎందుకు పెట్టుకోవద్దు? ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు పెట్టుకోవద్దు అన్న దాని కూడా మీరు ఎందుకు పెట్టుకోవాలనేది నేను క్వశ్చన్ అడుగుతా. ఎందుకు పెట్టుకోవద్దని నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఎందుకు పెట్టుకోకదు అంటే ఫస్ట్ ఒక అమ్మాయి కావాలంటే నాకు సినిమాలో గ్లామరస్ ఒక స్ట్రక్చర్ కావాలి, ఒక బాడీ చూపించాలి, ఒక రొమాన్స్ చేయాలన్నా నేను రొమాన్స్ సీన్ చేయను అంటారు. ఎక్స్పోజింగ్ చేయాలన్నా కొంచెం బిక్ని లేయమంటే అది నేను వేయను అంటారు. లేదా ఒక హగ్ సీన్ ఉందంటే నేను టచ్ చేయను అంటారు. ఒక లిప్ లాక్ సీన్ ఉందంటే అది నేను చేయలేను అంటారు. రొమాన్స్ సీన్ ఉంది, ఒక లిప్ లాక్ సీన్ ఉంది, డైరెక్ట్ హగ్ సీన్లు ఉండవు, రొమాన్స్ సీన్లు ఉండవు,
ఈ మొత్తం అప్పట్లో శ్రీదేవి గారు మొత్తం కట్టుబొట్టు మొత్తం నిండుదనం కట్టేసుకుని ఉండాలంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్కు పనికిరారు. అందుకే తెలుగు ఆర్టిస్టులను ఎందుకు తీసుకోవాలో క్లారిటీ మీరు చెప్పండి. వీటన్నిటితో పాటు సాయంత్రం ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఫైనాన్సర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సాయంత్రం మీరు అన్నా అనుకున్నా కూడా సినిమాల హీరో అయిందా అంటేనే ఇక్కడ ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు? ఎంజాయ్ చేయడానికే వస్తారు. ఎంజాయ్ చేయడానికి వచ్చిన డైరెక్ట్ అంతేనా, వ్యాపారం కాదు. వ్యాపారం చేసుకున్న వాళ్ళు చేసుకుని నేను చక్క బాగున్నారు. వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఆ మోజు కూడా ఉండదు. వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇలాంటి ఒక ఊహలు వచ్చిన వాళ్ళు ఎక్కడ పర్సనల్గా నాలుగు గోడల మధ్యలో చేసుకుని బయట వెళ్ళిపోతారు మాత్రం కొంతమంది ఉన్నారు. ఇలా ఒక సినిమా రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి సడన్లీ టఫ్ అయిన టఫ్ ఎగిరిపోయే వాళ్ళు ప్రతి ఒక్క వచ్చేది ఎంజాయ్ గురించి వచ్చేస్తారు. ఎంజాయ్ చేశారా, వెళ్ళిపోయారు, ఎనఫ్, అంతే. ఓకే, అలాంటప్పుడు తెలుగు యాక్టర్లను ఎందుకు పెట్టుకోవాలి? ఇక్కడ జరగని పనుల గురించి ప్రతిదానికి ఒక నా ఒక గోడ అడ్డం వేసినప్పుడు తెలుగు యాక్టర్స్ని ఎందుకు పెట్టుకోవాలి? సరే, పరభాష నటుల్ని పరభాష నటులను కూడా ఇంకొకటి క్లారిటీ చెప్తానండి. ఎలా అంటే ఇప్పుడు ఒక లేడీ యాక్టర్ ఉంది, ఒక ప్రేక్షకుడు వచ్చేసి ఒక 100 రూపాయలు పెట్టి ఒక సినిమా థియేటర్కి వెళ్ళాడు. వాడు ఇక్కడ డిస్టర్బ్ అయిపోయి కొంచెం 1 అవర్ అన్న రిలీఫ్ కోసం సినిమాకి వెళ్తాడు. వాడికి నవరసాలు నటించినటువంటి ఒక క్లిప్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఏదైనా వాడు చూసి ఆ 1 అవర్ ఆడ హ్యాపీనెస్కి వెళ్తాడు. ఎందుకు ఈ రోజు ట్రెండ్ ఏంటి, ఒక అమ్మాయి బొడ్డు చూపిస్తేనే వాడు ఒక ఆడియన్ అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. దాని చూసి ట్రెండ్ వాళ్ళు మార్చుకుంటారు.